వేప క్రిమిసంహారిణి. వేప వల్ల మనకే కాకుండా మొక్కలకు కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. వేప ఆకులను ఎండబెట్టి మనం మొక్కలకు తయారు చేసేటువంటి కంపోస్ట్లో మనం యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఈ వేపతో మనం వేప నూనెని తయారు చేసుకుంటాము. వేప నూనె బయట కొనుక్కోవడం వల్ల అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి దానికంటే మనం ఇంటి దగ్గర తయారు చేసుకోవడం చాలా ఉత్తమం. నేను కొంచెం వేపాకులను అయితే కోసి పక్కన పెట్టుకుంటున్నాను. వేపాకి కాయలు అయితే ఉంటాయి కదా, ఈ కాయలు అంటే పచ్చివి కాకుండా పండినటువంటి ఈ వేప పండు నుంచి దాంట్లో విత్తనాల నుంచి వేప నూనెను అయితే తయారు చేస్తారు. విత్తనం తీసేసినటువంటి ఈ పల్పుని బాగా ఎండపెట్టి, అంటే దాదాపు వారం రోజులు బాగా ఎండపెట్టి మొక్కలకు అవసరమైనటువంటి వేప పిండిని కూడా తయారు చేస్తూ ఉంటారు. మనకి బయట దొరికేది కెమికల్స్ అయితే ఉంటుందండి. అలా కాకుండా మనకి ఎక్కడైనా ఈ వేప పళ్ళు దొరికితే చక్కగా మన ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు. వేప విత్తనాల నుంచి మనం నూనెను తయారు చేసుకోవడం కష్టం కాబట్టి మనము వేప ఆకుల నుంచి ఈరోజు వేప నూనెను అయితే చాలా సులువుగా ప్రిపేర్ చేసుకుందాము. నేను దాదాపు 150 గ్రాములు వేపాకులని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1.5 లీటరు నీటిని అయితే ఒక గిన్నెలో తీసుకున్నాను. ఈ 150 గ్రాముల వేపాకుల పేస్ట్ని ఇందులో వేసి బాగా కలిపేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. దాదాపు సగం అయ్యే వరకు దీన్ని మరిగించుకోవాలి. అప్పుడు మనకి మంచి ఎటువంటి కెమికల్స్ వాడనటువంటి వేప కషాయం అయితే తయారవుతుంది. ఒక టైం కొంచెం సేపు పట్టినప్పటికీ మనం ఆర్గానిక్గా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. మొక్కలకి చక్కగా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇప్పుడు సగం అయింది కదండి, మనకి చక్కగా ఈ వేప కషాయం అయితే తయారైంది. కొంచెం చల్లారిన తర్వాత మనము దీన్ని వడగట్టుకోవాలి. ఏమాత్రం పల్ప్ అయితే మనకి ఆ నీళ్ళలోకి రాకుండా మనం చక్కగా ఇలాగ వడగట్టేసుకొని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత మనకి మిగిలినటువంటి పల్ప్ అయితే వస్తుంది. ఆ పల్పును కూడా మనం పడేయకుండా దాన్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకుని దాన్ని సాయిల్లో మనం మిక్స్ చేయడం వల్ల సాయిల్లో ఉండేటువంటి కొన్ని రకాల పురుగులు, క్రిములు కూడా నశిస్తాయి. వేప వల్ల అనేక మార్గాలుగా మనకైతే ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇలాగ వేప కషాయాన్ని నేను వడగట్టి పెట్టుకున్నాను. చూశారు కదా, ఇలాగ పల్ప్ అయితే వచ్చింది. దీన్ని పడేయనవసరం లేదండి. బాగా ఎండబెట్టి మనం చక్కగా మనం మొక్కలకైతే సాయిల్లో మిక్స్ చేసేలాగా వాడుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ వేప కషాయంలో ఒక 3 చెంచాల కొబ్బరి నూనెని నేను తీసుకుంటున్నాను. మీరు నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చండి. దీన్ని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టి ఒక 20 నిమిషాలు పాటు మరిగించుకోవాలి. అలా మరిగించుకోవడం వల్ల మనకి కొన్నాళ్ళు నిలవ ఉండడానికి ఈ వేప నూనె అయితే తయారవుతుంది. మన ఇంటి దగ్గర చేసుకునేటువంటి ఆర్గానిక్ వేప నూనె, వేప కషాయము, వేప నూనెని ఈ విధంగా మనం తయారు చేసుకుంటున్నాము. దాదాపు ఇదైతే దగ్గర పడిందండి, సగం అయింది మనకి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మనం ఒక తడి లేని బాటిల్లో తీసుకొని కొన్ని రోజుల వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం చక్కగా మనకి మొక్కలకు నిరభ్యంతరంగా మనం ఈ వేప కషాయాన్ని అయితే ఇవ్వచ్చు అనమాట. 1 లీటరు నీటికి దాదాపు 2 ml ఈ కషాయాన్ని, ఈ వేప నూనెని తీసుకొని మనం చక్కగా మొక్కలకైతే స్ప్రే చేయొచ్చు. 10-15 రోజులకు ఒకసారి కంపల్సరీగా అన్ని మొక్కలకు కూడా మనము ఈ వేప నూనెనైతే మన ఇంటి దగ్గర తయారు చేసుకునేటువంటి వేప నూనెను మొక్కలకైతే ఇవ్వచ్చు. ఇలాగ నేను 2 లీటర్స్ బాటిల్లోకి ఈ వేప నూనెని తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం మొక్కలకు స్ప్రే చేసుకుందాము. దీన్ని వేప నూనెని మనం నీడలో పెట్టుకుంటే కొన్నాళ్ళు నిలవ ఉంటుందండి. ప్రతి మొక్కకు కూడా, అంటే చీడపీడలు లేనప్పుడు అయినా సరే, దాదాపు 15 రోజులకు ఒకసారి వేప నూనెని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి చీడపీడల నివారణ అయితే కొంచెం ఉంటుంది. మీలీబగ్స్, ఆఫిడ్స్ ఉన్నప్పుడు కొంచెం లిక్విడ్ సోపు కలిపి దాన్ని స్ప్రే చేయడం వల్ల ఉపయోగం అయితే ఉంటుంది. టమాటా మొక్కలకు ఇలాగా మీలీబగ్స్ అయితే వస్తుంటాయి. మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఈ నీమ్ ఆయిల్ని మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం అయితే ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి వేప నూనెను మన ఇంటి దగ్గర చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం చూసారు కదండి. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి। వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।